మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా కన్వీనర్గా పెద్దపల్లి పట్టణానికి చెందిన కొలిపాక నర్సయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పెద్దపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో జిల్లా కన్వీనర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన కొలిపాక నర్సయ్యను ఘనంగా సన్మానించారు. ఏకగ్రీవంగా ఎన్నుకున్న డైరెక్టర్లకు సభ్యులకు కొలిపాక నర్సయ్య కృతజ్ఞతలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందనా గార్డెన్ లో మంగళవారం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలలో జిల్లాలోని సహకార సంఘాల అధ్యక్షులు పాల్గొని మొదటి జిల్లాలోని 14 మండలాల నుండి 14 మంది డైరెక్టర్లను ఎన్నుకున్నారు. ఎన్నికైన డైరెక్టర్లు జిల్లా కన్వీనర్గా పెద్దపల్లి పట్టణానికి చెందిన కొలిపాక నర్సయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా కన్వీనర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన కొలిపాక నర్సయ్యను పలువురు డైరెక్టర్లు, సహకార సంఘాల అధ్యక్షులు, సభ్యులు పూలమాలలు, శాలువాలు, గజమాలతో ఘనంగా సన్మానించారు. అలాగే పట్టణంలో కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా కన్వీనర్గా ఎన్నికైన కొలిపాక నర్సయ్య మాట్లాడుతూ తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న డైరెక్టర్లకు, అధ్యక్షులకు, సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. సహకార సంఘాల అభివృద్ధికి, సభ్యుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. చేస్తానని చెప్పి చెప్తున్నాను. అందరికీ పట్టాల మండల అధ్యక్షులకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. సహకరించిన వారికి, ఆఫీసర్ల వరకు, జిల్లా అధ్యక్షుల వరకు, జిల్లా డిఎస్ వరకు, ఉద్యోగులకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా మరి మన కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి పెద్దపల్లి జిల్లా వేరుపడ్డాక ఒక పెద్దపల్లి జిల్లాగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఈ మత్స్యశాఖ సొసైటీ సంఘం అధ్యక్షుల మీటింగ్ జరగడం ఇదే మొదటిసారి. అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని సొసైటీ సంఘం అధ్యక్షులు కూడా ఈ మీటింగ్కి హాజరై మరి వారి యొక్క అభిప్రాయాల్ని, వారి యొక్క గౌరవాన్ని పెంచుకునే విధంగా ఈరోజు మరి మా నాన్నగారు అయినటువంటి శ్రీ కొలిపాక నర్సయ్య ముదాజ్ గారిని జిల్లా మత్స్యశాఖ సొసైటీ సంఘం కన్వీనర్గా ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దాకా కూడా తీసుకెళ్లే విధంగా మేము ముందుంటామని చెప్పేసి, అలాగే ఈరోజు ఈ ఎన్నికకు సహకరించినటువంటి ప్రతి సొసైటీ అధ్యక్షునికి, అలాగే ఈ పెద్దపల్లి డిస్టిక్ డిఎఫ్ఓ ఆఫీసర్ అయినటువంటి భాస్కర్ సార్ గారికి, అలాగే వారి సిబ్బందికి, మరి మా యొక్క ఈ సంఘ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాబో రోజుల్లో కూడా పెద్దపల్లి నుంచి ఖచ్చితంగా మా ముదిరాజుల యొక్క ప్రాతినిధ్యం ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే దాదాపు ఒక పెద్దపల్లి నియోజకవర్గంలోనే 60,000 పైచిలకు ఓట్లు ఉన్నాయి కనుక మాకు తగిన గుర్తింపు ఇవ్వాలని చెప్పి అన్ని పార్టీల నాయకుల్ని కూడా మేము విజ్ఞప్తి, ఈ సభాముఖంగానే విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. రాబో రోజుల్లో పెద్దపల్లి పట్టణం నుంచి కానీ, పెద్దపల్లి నియోజకవర్గం నుంచి కానీ ముదిరాజుల యొక్క సత్తా చూపించడానికి కూడా మేము అంత ముందుంటామని చెప్పేసి, ఈ యొక్క సభ జరిగిన తీరే దానికి నిదర్శనం. ఖచ్చితంగా కలిసికట్టుగా ఉంటూ రాబో రోజుల్లో మా ముదిరాజుల ఐక్యత. పెద్దపల్లి మున్సిపల్ కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నూతన జిల్లాలు ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జరిగిన పెద్దపల్లి జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా కన్వీనర్గా మా నాన్న కొలిపాక నర్సయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్న డైరెక్టర్లకు, సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల సభ్యులకు ఎలాంటి ఆపద ఉన్నా తమ నాన్నతో పాటు మున్సిపల్ కౌన్సిలర్లుగా తాము ముందుండి పరిష్కరిస్తామని అన్నారు. రాబోయే రోజుల్లో పెద్దపల్లి మున్సిపల్ మరియు అసెంబ్లీ పరిధిలో ముదిరాజుల ప్రాతినిధ్యం ఉండే విధంగా కృషి చేస్తామని అన్నారు. ముదిరాజులను ఐక్యం చేసి తమ సత్తా చాటుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిస్టిక్ ఫిషరీస్ ఆఫీసర్ భాస్కర్, డైరెక్టర్లు వీరాస్వామి, ఆర్ రాజేశం, బొజ్జం సారయ్య, పోత్రవేణి క్రాంతి, టి తిరుపతి, రవి, కె స్వామి తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలపై ఇప్పుడు ఒక దృశ్యమాలిక. జై 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 జై
కాదు. ¡Adiós!